చెప్పండి అన్న, కార్యకర్తలుగా మీరు ఎట్లా సమావేశమవుతా ఉన్నారు, సన్నాహక ఎట్లా చేసుకుని ఉంటున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొరకు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎట్లా మీరు గెలుపు కోసం కృషి చేస్తారు? 100కి 100% ఏదైతే తెలంగాణ ప్రజలు మోసపోయినరో, తెలంగాణ ప్రజలు ఇప్పుడు మోసపడుతున్నారో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న మోసపోయినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు బలైంది కాబట్టి 100కి 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. డబుల్ డిజిట్ 10 సీట్లకు పైగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతాకం ఎగరబోతుంది. మా కార్యకర్తలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది, మంచి ముఖ్యమంత్రిని, మంచి పరిపాలన, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రం దిశలుగా పోతున్న దిశలో తప్పు జరిగిందని ప్రజలు కూడా ఇప్పటికే గ్రామాలలో గుర్తించారు కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో 100కి 100% రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతోని, బ్రహ్మాండమైన ఓటింగ్తోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతున్నారు. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి, తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి 100 రోజుల్లో హామీలు నెరవేర్చని దానికి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి హామీని కూడా తుంగలో తోకినారు కాబట్టి ప్రజలకు విడమర్చి చెప్తాం. రాబోయే రోజుల్లో రైతుల దగ్గరికి వెళ్తాం, ప్రతి ఒక్కరు వెళ్ళి జరిగిన అన్యాయాన్ని విడమర్చి చెప్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థిని ఘన విజయంతో విజయం సాధించేందుకు మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి, దానికి ఇప్పటికే కార్యకర్తలు నేతలు సమాయత్తం అయ్యారని చెప్పేసి ఇక్కడ నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.